మహానంది మహానంది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా మహానంది మండలంలోని గ్రామం నల్లమల కొండలకు ఇది తూర్పున ఉన్నది దీని చుట్టూ అడవులు ఉన్నాయి మహానందికి పదిహేను కిలోమీటర్ల పరిధిలో నవనందులుగా పిలువబడే తొమ్మిది నంది పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అవి మహానంది శివనంది వినాయకనంది సోమనంది ప్రథమనంది గరుడనంది సూర్యనంది కృష్ణ లేదా విష్ణునంది నాగనంది ఈ ఆలయాలను నవనందులు అంటారు ఇక్కడ ఒక పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహానందీశ్వరస్వామి ఆలయం ఉంది అమ్మవారు కామేశ్వరీ దేవి ఈ ఆలయం ఏడవ శతాబ్దికి చెందిన పాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనా కాలం అంటే ఆరు వందల ఎనభై టు ఆరు వందల తొంభై ఆరు నాటిదని అంచనా ఇతటి గల శివలింగం ఎత్తుగా గాక కొంచెం అణిగి ఉన్నట్టు ఉంటుంది పుట్టలోగల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలోగల స్వామివారు ఆవు తొక్కుట వలన లింగం కొంచెం అణిగి ఉంటుందని కథనం ఆవు గిట్ట గుర్తు ఇప్పటికీ లింగంపై ఉంటుంది శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత ప్రధాన ఆలయానికి ఆలయ ముఖద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరణిలోకి స్వచ్ఛమైన నీరు సర్వవేళలా గోముఖశిల నుండి ధారాపాతముగా వస్తూ ఉంటుంది ప్రధాన ఆలయంలోని లింగం క్రింది భూమిలో ఐదు నీటి ఓటలు ఉన్నాయి లింగం కింద నుండి నీరు ఊరుతూ ఉంటుంది ఆ నీరు పుష్కరణిలోనే బయటకు కనిపిస్తుంది అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వారా బయటకు పారుతుంది ఈ నీరు బయటకు ప్రవహించే మార్గాల అమరికల వలన పుష్కరణిలో నీరు ఎల్లప్పుడూ ఒకే స్థాయిలో నిర్మలంగా పరిశుభ్రంగా ఉంటుంది ఈ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే నీటిపై కదలిక లేకుంటే అక్కడ నీరు ఉన్నట్టే తెలియదు ఇక్కడ శివలింగం కింద నుండి ఏడాది పొడవునా ఒకే స్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీటి ప్రవాహం కొనసాగుతుంటుంది వేసవిలో చల్లగా శీతాకాలంలో వెచ్చగా వానాకాలంలోనూ మలినాలు లేకుండా తేలి తేటగా సూది సైతం స్పష్టంగా కనపడే స్థాయి స్వచ్ఛతతో ఉండటం ఈ నీటి ప్రత్యేక లక్షణం ఈ నీటి స్థాయి ఐదున్నర అడుగుల లోతు ఉన్న క్రింద ఉన్న రూపాయి బిళ్ళ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆలయ ఆవరణలో కొన్ని బావులున్నాయి అన్నింటిలోనూ ఇలాంటి నీరే ఉంటుంది ఈ నీటిని తీర్థంగా భక్తులు తీసుకువెడతారు ఈ మహానందిలో ఊరే నీరు సుమారు మూడు వేల ఎకరాలకు సాగునీరు అందచేస్తుంది ఇక్కడ పుష్కరిణిలకు బ్రహ్మగుండం విష్ణుగుండం రుద్రగుండం అని పేర్లు కలవు మహాశివరాత్రి పుణ్యదినాన లింగోద్భవ సమయంలో అభిషేకం కళ్యాణోత్సవం రథోత్సవాలు జరుగుతాయి కోదండరామాలయం కామేశ్వరీదేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు ఈ క్షేత్రం పంతొమ్మిదవ శతాబ్ది తొలి భాగంలో కీకారణ్యంగా ఉండేది పద్దెనిమిది వందల ముప్పై నాటికి ఇది పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధమైన సౌకర్యాల పరంగా ఇబ్బందులు ఉండేవి ప్రస్తుతం అన్ని రకాల వాహన సౌకర్యాలు ఉన్న ఈ మహానంది క్షేత్రాన్ని దర్శించి మహానందీశ్వర స్వామి కామేశ్వరీ దేవుల కృపకు పాత్రులు కాగలరు